శ్రీనివాస రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసరాజుని. ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం ఏమిటంటే, ఈ 2020 సంవత్సర కాలంలో 8వ నెల అంటే ఆగస్టు మాసంలో 16 నుంచి 31 తిథుల వరకు కూడా నేను చెప్పే రాశి వృశ్చిక రాశి. ఈ రాశి కలిగినటువంటి వారికి వారి యొక్క రాశి ఫలిత ప్రభావాలకి ఏ విధంగా సానుకూలతగా ఉండాలి, ఆ రాశి ఫలిత ప్రభావాలకి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎలా ఉండాలని దాని గురించి వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియజేస్తాను. ముందుగా నేను చెప్పే ప్రతి మాస ఫలాల వీడియోలు మీరు పూర్తిగా చూసి ప్రతి విషయాన్ని మీరు పూర్తిగా గమనిస్తూ దానికి తగు జాగ్రత్తగా మీరు జీవిస్తూ ఒక మంచి పొజిషన్లో వెళ్ళాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారు ఈ 16 నుంచి 31 తిథుల కాలం మధ్య వ్యాపార రంగస్తులైతే వ్యాపారంలో బాగున్నప్పటికీ వాళ్ళు చేసేటటువంటి తెలివితేటలు అమలులోకి వచ్చి ఆర్థికంగా బాగుండి లక్ష్మి సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ వ్యాపార రంగస్తుల్లో మాత్రం ముఖ్యంగా పార్ట్నర్స్తో తమకు సంబంధించినటువంటి 4 పార్ట్నర్స్ మధ్య చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తగా వారి యొక్క పరుల పార్ట్నర్స్ మాటలు విని వ్యాపార విషయంలో షూరిటీ సంతకాలు పెట్టడం కానీ త్వరపడి నిర్ణయాలు తీసుకుని వారి మీద భారం వేయటం కానీ చేయటం వలన చాలా ప్రమాదం. అటువంటి విషయంలో చాలా తగ్గి ఓర్పుగా ఉండి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి జరగటం మంచిది. ఉద్యోగస్తుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ రంగం కానీ గవర్నమెంట్ ప్రభావం కానీ తమకంటే పై అధికారుల వల్ల నుంచి కొన్ని అనుకోని ఒడిదొడుకులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి వారి నుంచి కాస్త మాట పట్టింపు వచ్చినప్పటికీ కూడా కొన్ని మందలించే కార్యక్రమాలు జరిగినప్పటికీ తమలో ఉన్న ఈగోని కాస్త సర్దుమణిగేలా చూసుకోవటం, అటువంటి వారి నుంచి కాస్త మనం ఓర్పుగా ఉండి జీవించడం చాలా మంచిది. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు జరుగుతాయి. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో పురుషులు స్త్రీలందు, ప్రేమ వ్యవహారాల విషయంలో ప్రేమికుల విషయంలో పురుషులు స్త్రీలందు తగు జాగ్రత్తగా ఆచి చూసి అడుగు వేయకపోతే ఒకరినొకరిని విడిచిపెట్టి దూరం అయ్యేటువంటి పరిస్థితులు జరుగుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల మధ్య కూడా తగిన ఓర్పుతో ఉండాలి. లేదంటే బంధుమిత్రులు అనుకోని సమస్యలు, పరిచయం ముఖ పరిచయం లేని వారితో కూడా విరోధాలు, సంఘంలో గౌరవ మర్యాదలు దెబ్బతినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారు ఈ కాస్త దినముల వరకు ఈ రాశి ప్రభావం అనేది కాస్త శనిదాండ ప్రభావం వల్ల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఒక గొడవలకి సమస్యలకు సంబంధించిన విషయంలో చాలా దూరంగా ఉండి ఆచి చూసి అడుగేయటం అనేది చాలా మంచిది. అలాగే మీకు కుటుంబ విషయంలో కానీ, ప్రేమ పెళ్ళి విషయంలో కానీ, శత్రువులు బాధలో కానీ, గృహ విషయంలో ప్రేమించే స్త్రీ విషయంలో, భార్యాభర్తల విషయంలో ఇలా చాలామంది సమస్యలు ఉన్నవారు కామెంట్స్ రూపంలో గురువుగారు మా సమస్యకి మార్గం చెప్పని అడుగుతున్నారు. అటువంటి సమస్య మీకు ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. సర్వే జన సుఖిన భవంతు.